మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి గురువు గారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి మీద అంటే ఎలా పూజించాలి ఎవరెవరు పూజించాలి అంటే పెళ్ళైన వాళ్ళు పూజించాలా లేదంటే పెళ్ళి కావాలనుకునే వాళ్ళు పూజించాలా నిజానికి మా అన్న మా స్నేహితుడు కూడా పెళ్ళి కోసం అని చెప్పేసి ఆయన్ని ఆయన కోసం అభిషేకం అని ఇలాగే ఈ ఈ పనుల్లో ఉన్నాడు అయితే నిజంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎవరు పూజించాలి ఒకవేళ పూజిస్తే మనకి కలిగే అంశాలేంటి లాభాలేమిటి ఈరోజున ఏదైనా లాభాలే బాగుంది మంచి క్వశ్చన్ అయితే నిజానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనకు పూజించడంలో పరమార్థం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప సంబంధమైనటువంటి షణ్ముఖుడిగా మనకు పూజించబడుతుంది మనకి ఇక్కడ సహస్రలింగార్చన జరిగేటప్పుడు కనుక ఇలాంటి వాటిని దర్శిస్తే అక్కడ కుమారస్వామి వేరుగా ఉంటారు షణ్ముఖుడు వేరుగా ఉంటాడు సర్పంగా మన పూజించబడేటువంటి వాడు వేరుగా ఉంటాడు ఇందులో నిజానికి ఇది ఇప్పుడు పూజించవచ్చునా అంటే మరియు అంతకుముందు మనం ఎపిసోడ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఇంతమంది దేవతలు ఎందుకున్నారు ఈ దేవతల్లో మనం ఎవరిని పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతాయని నిజానికి ఒక్కొక్క దేవత అన్వయానికి ఒక్కొక్క సంబంధమైనటువంటి శక్తులు ఆపాదించబడ్డాయి సర్ప సంబంధమైనటువంటి దోషాలు కలిగినటువంటి వాళ్లకు అంటే మనం పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు పూర్వం రైతులు అనేటువంటి వాళ్ళు అయితే కొత్త కొత్త పొలాల యొక్క నిర్మాణాలు చేసేటప్పుడు మనకు కొన్ని వాల్మీకాలు అంటే ఏంటి పుట్టలు ఈ పుట్టలను మన ధ్వంసం చేసేటువంటి వాళ్ళు ఈ పుట్టలను ధ్వంసం చేసినప్పుడు మనకు వాటి వల్ల కొంత మనకు ఈ దోషాలు అనేటువంటివి మనకి ఏర్పడుతూ ఉంటాయి అలాగే సర్పాలను మరి ప్రాణ సంరక్షణ కోసం కొన్ని సర్పాలను సంహరించడం కూడా జరుగుతూ ఉంటుంది అందులో వాటిని ఏ విధంగా ఆ రోజుల్లో చేసుకునేటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వాళ్ళు దాన్ని చేసుకుంటే బాగుండేదో తెలియక అలాంటి అపరాధాల వలన కొన్ని సర్పదోషాలు వచ్చేవి ఈ సర్పదోషాలు కొంత వారి ప్రాచీనులైనటువంటి తాత తండ్రి ముత్తాతల పుణ్యఫలం వల్ల ఆ కాలానికి ఆ రెండు మూడు తరాల వరకు సంరక్షించబడిన ఈ చేసినటువంటి పాపం తరువాతి తరాల్లో మనని పీడించేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఈ విధంగా మనకు తెలియకుండా ఎన్నో సర్పదోషాలు అంటే ఇక్కడ సర్పదోషాలు అంటే కేవలం పాముల్ని చంపడం ద్వారానో మరో రకంగానో కాదు ఎవరైనా పసిపిల్లల్ని హింసిస్తున్నారనుకోండి పసిపిల్లల్ని హింసించడంలో మనకొకసారి చాలా బాధ వస్తుంది వాళ్ళంతగా కొట్టడం అనేటువంటిది అది చూసినప్పుడు వేరే వాళ్ళ కళ్ళలోంచి ఒక వేవ్ ఎంత వెళ్ళిందంటే వాడికి అది సర్పణ రూపంలో వెళ్ళి వాళ్ళను ఇచ్చేస్తుంది లేదా ఆక్రోషించి ఒక బాధలో ఉండేటువంటి వాళ్ళు ఆ పెట్టే హింసను చూస్తూ వాళ్ళు అంటే తమ శక్తికి మించినటువంటి అంటే పడవ దెబ్బలు తినవలసిన పరిస్థితి వచ్చింది అనుకోండి అప్పుడు కొన్ని రకాల దోషాలు వస్తాయి అవన్నీ కూడా సర్పదోషాల కింద అంటే ఆ వేవ్స్ని మనం సర్పాలుగా గుర్తించారు ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటివి ఉంటాయి అలాగే ఆదిశేషుడికి సంబంధించినటువంటి సర్పరాజు అయితే ఈ సర్పరాజ మండలానికి సంబంధించినటువంటి దానికి దేవతగా మనకు ఈ యొక్క కుమారస్వామి వారిని పరమేశ్వరుడి యొక్క కొలువులో సర్పాలన్నింటికి కూడా ఆయన అధికారిగా నియమించబడ్డాడు అంటే అండర్ కంట్రోలింగ్ అన్ని పాములకు కూడా ఆయనే కంట్రోల్లో చేసేటువంటి వాడు అంటే ఆయన అలా చేయడానికి ఈ కుమారస్వామి షణ్ముఖుడిగా అక్కడికి వెళ్ళి చేశారు అందుకే షణ్ముఖుడు కుమారస్వామి అన్ని అవతారాలు ఆయన అంటారు అవతారాలు అంటే ఆయనే ఈయనని కాదు అప్పటి వంద ఉన్నవాడు కాదు ఆయనలో అవతారాలు ఒక మన దశావతారాలు ఏ విధంగా అయితే మహావిష్ణువుకు మనం చెప్పుకుంటున్నామో షణ్ముఖుడికి సంబంధించినటువంటి అలాగే చాలా దేవతలకు సంబంధించిన అవతారాలు ఉన్నాయి అవతార శీర్షికను కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో ఆ షణ్ముఖుడు కుమారస్వామి వినేటువంటివి కూడా ఆయనకు సంబంధించినటువంటి అవతార శీర్షికలు ఈ అవతారాలలో సర్ప సంబంధమైనటువంటి దోషాలు ఉండడం వలన సకాలంలో వివాహాలు జరగకపోవడం అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి దోషాలు కలగడం అలాగే సంతానం కలగకపోవడం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల వలన హింసించబడేటువంటి పరిస్థితి అంటే వారి దీర్ఘ రోగాలతో వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితి అంత్యమున మృత్యువేదనలో కూడా అంత్య వేస్ట్ గడియలు వచ్చే సమయానికి కూడా వారు అంటే ఎంతో మృత్యువాతకు గురయ్యే సమయంలో కూడా ఎంతో హింసను అనుభవించే పరిస్థితి ఉంటుంది కనుక మీరు అడిగిన ప్రశ్న ఏదో పెళ్ళిల గురించి చేసుకోవడం అనేది ఈ రోజులో సమకాలికంగా మీరు అడుగుతున్న ప్రశ్న నిజంగా తప్పులేదు కేవలం ఏదో సంతానం కలగట్లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోండి లేదంటే గనక పుట్టకెళ్ళి పాలు పోసిరండి లేదనంటే గనక వివాహం కలగట్లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోండి అని చెప్తూ ఉంటారు నిజానికి అత్యంత మంగళకరుడైనటువంటి వాడు ఈశ్వరుడి యొక్క అంశతో జన్మించినటువంటి వాడు కుమారస్వామి అందువలన అతనికి పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ సంబంధమైనటువంటి శక్తులన్నీ కూడా అతని ద్వారా పొందింది విష్ణువు యొక్క అంశంతా కూడా మనకు గణపతిలో కనపడుతుంది వారందుకే ఒకవైపు గణపతి మనకు వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు కనపడుతూ ఉంటారు ఆ మధ్యలో పరమేశ్వరుడు పార్వతీతో కూడినటువంటి వాడుగా ఉంటారు ఆ శక్తులన్నీ కూడా మనకు ఇక్కడ విశేషమైన ఆ శక్తులన్నీ కూడా వాళ్లకు ఆపాదించబడినటువంటి ఇంతకుముందు ఎపిసోడ్లలో కూడా అనుకున్నాం మనం ఆయుధాలకు సంబంధించినటువంటి దాంట్లలో ఆయా దేవతార్చనలు ఉన్నాయి అని చెప్పేసి సర్పానికి సంబంధించినటువంటి దోషాలన్నింటి నుండి కూడా విముక్తిని కలిగించేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ద్వారా సర్ప సంబంధమైనటువంటి అన్ని రకాలైనటువంటి రుగ్మతల నుంచి కూడా అందరూ కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఇది కేవలం వివాహానికో సంతానానికో మాత్రం కాదు ప్రయోగబద్ధంగా చెప్పడానికి అలా చెప్పారు కానీ ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించవచ్చు అందులో మనకి ఇష్టదైవంగా మనం చేసుకునేవాళ్ళు అంటే అందరూ సుబ్రహ్మణ్యాన్ని పూజించమని కూడా నా ఉద్దేశం కాదు ప్రతి దేవతలు కూడా ఆ తత్త దేవతల యొక్క బలం అనేటువంటిది ఉంటుంది ఇది సర్పదోషాలను పోగొట్టడానికి మనం ప్రతిహారంగా చేసుకునేటువంటి పూజ అది ఎవరైనా నిర్వహించుకోవచ్చు గురుగారు నిజంగానే ఇది అంటే కేవలం పెళ్ళిళ్ళ కోసం లేదంటే సంతానం లేదని సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కాకుండా ముఖ్యంగా ఈ సర్పదోషం గురించి ఆయన పూజించాలని మాకు క్లుప్తంగా వర్ణించినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు సంతోషం